దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. అయితే ఇదే సమయంలో థర్డ్ వేవ్ భయపెడుతోంది. అంతేకాదు థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైందంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఇది రెండో దశ అంత ప్రమాదం కాదని పేర్కొంటూనే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండో దశ సృష్టించిన భయానక పరిస్థితుల నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నామని, పండుగలు జరుపుకునేది సంతోషాన్ని పంచుకునేందుకు, కోవిడ్ వ్యాప్తి చేసేందుకు కాదన్నారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు నీరజ్ నిశ్చల్. మరో రెండేళ్ల వరకు కరోనా తగ్గుముఖం పట్టదన్న ఆయన, అప్పటి వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ ఉధృతికి మనం కారణం కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశంలో కరోనా పూర్తిగా తగ్గే వరకు కఠిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో రానున్న 100 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని హెచ్చరించింది. యావత్ ప్రపంచం మూడో ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ భారతీయులు బాధ్యతగా వ్యవహరించి కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. దేశంలో చాలా మందికి వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఇన్ఫెక్షన్ నుంచి కూడా మనం ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ పొందలేదని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ద్వారానే దీన్ని పొందాల్సి ఉంటుందన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టించిన విలయాన్ని మరిచిపోవద్దన్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే థర్డ్ వేవ్ కూడా మొదలైందంటున్నారు వైద్య నిపుణులు. థర్డ్ వేవ్ ప్రారంభమైందా లేదా అనేది ముఖ్యం కాదని, వైరస్ను ఏ మేరకు ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యమని వారు హెచ్చరిస్తున్నారు. అయితే రెండో దశ అంత ప్రమాదం కాదంటున్నారు. అయితే జాగ్రత్తలు తప్పక తీసుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు.